మనలో ప్రతి ఒక్కరికి ఉండే సమస్య గులిమి, అంటే చెవు దురద పెట్టడం, చెవిలో ఏదో ముద్దలాంటిది ఏర్పడటం లాంటివి జరుగుతాయి. దీని గురించి చాలా మంది పిన్నీసులతో తీయడం లేక బండి తాళాలు పెట్టుకుని చెవిలో తిప్పుకోవటం, ఇయర్ బడ్స్ ఉపయోగించడం లాంటివి చేస్తారు. అసలు ఈ గులిమి ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేక ఈ గులిమిని తీసేయాలా, తీసేయాలంటే ఎలా తీసేయాలి అన్న విషయం పైన ఎవరికి కరెక్ట్ అయిన అవగాహన లేదు. ఈ చెవిలో గులిమి తీయడానికి పిన్నీసులు ఇయర్బడ్స్ ని వాడుతూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. ఈ గులిమి చెవి రంధ్రంలో మధ్యలో ఏర్పడుతుంది, కర్ణబేరికి దగ్గరగా కాకుండా కాస్త మధ్యలో ఏర్పడుతుంది. మనం ఇయర్బడ్స్ కానీ ఏదైనా ఇనప వస్తువులు కానీ పెట్టి తిప్పినప్పుడు ఇది కాస్త కర్ణబేరు దగ్గరికి జరిగే అవకాశం ఉంది. అలా జరిగితే మాట వినిపించకపోవడం లాంటివి జరగచ్చు. చెవి నిర్మాణం చాలా సున్నితమైనది. చెవి లోపల పల్లచటి పొరగా కర్ణబేరి ఉంటుంది, అంటే ఇయర్ డ్రమ్. మనం గులిమి కోసం తిప్పినప్పుడు అది చెవిలో ఉండే పల్లచటి పొరను తాకి దానికి రంధ్రం చేస్తే చెవుడొచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు, లోపల నుంచి రక్తస్రావణం కూడా జరుగుతుంది. అందుకని ఇనప వస్తువులు వాడి తీయకూడదు. నిజంగా ఈ గులిమి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే ఆ గులిమి సహజంగానే ఏర్పడి దానికదే పోతుంది. ఇది యాంటీబయాటిక్ అని చెప్పాలి. చెవిలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ గులిమి ఏర్పడుతుంది. ఈ గులిమి ఉండటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ అతిగా గులిమి ఏర్పడే వాళ్ళు ఈ గులిమిని క్లీన్ చేసుకోవాలనుకుంటే చక్కటి చిట్కా ఒకటి చెప్తాను, వినండి. గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచాడు ఉప్పు వేసి ఆ నీటిలో కాస్త దూదిని నానబెట్టి ఆ దూదిని చెవిలో ఒక రెండు మూడు చుక్కలు పిండాలి. ఆ తర్వాత 3-4 నిమిషాల తర్వాత ఆ చెవి ఉంచితే ఆటోమేటిక్ గా లోపలున్నది మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత శుభ్రమైన నీటితో చెవిని క్లీన్ చేసుకోవాలి.